చందమామ కథ ఈరోజు నేను మీతో భూమిపుత్రుడు అనే చందమామ కథని షేర్ చేసుకోబోతున్నాను దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్న మత్స్యవల్లభుడనే రాజుకు వీపు మీద రాజపుండు ఏర్పడింది ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానడం లేదు ఆ వ్రణం బాధతో మత్స్యవల్లుడికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఇక లాభం లేదని రాజు ఇతర రాజ్యాలలో కూడా తన పేరిట దండోరా వేయించాడు దేవరకొండ మహారాజు మత్స్యవల్లభుడి వ్రణం నయం చేసిన వైద్యుడికి రాజకుమార్తె స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడమే కాక అర్ధరాజ్యాన్ని కానుకగా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు ఈ ప్రకటనతో ఇరుగు పొరుగు దేశాలలోని పేరొందున ఆస్థాన వైద్యులు ఎందరో దేవరకొండకు వచ్చి మత్స్యవల్లభుడికి వైద్యం చేశారు రకరకాల మూలికా పసరు వేసి కట్టుకట్టి చూశారు అయినా ఆ వ్రణం మాన్పడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు చివరకు విజయపూర్ నుంచి శ్రీముఖుడనే యువకుడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవనీ పత్రాల లేపనంతో మత్స్యవల్లభుడి రాచపుణును నయం చేశాడు మహారాజు పూర్తి ఆరోగ్యవంతుడై స్వస్థత పొందాడు ప్రకటించిన విధంగా యువరాణి స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడానికి దేవరకొండలో అర్ధరాజ్యానికి రాజును చేయడానికి సిద్ధపడ్డాడు మత్స్యవల్లభుడు కానీ అందుకు శ్రీముఖుడు తిరస్కరించాడు మహారాజా నాకు తాతల నుంచి నేర్చుకున్న వైద్యం మీకు రాచకూర్పు మానడానికి ఉపయోగపడింది అందుకు ఎంతో ఆనందంగా ఉంది నేను ప్రతిఫలం ఆశించి వైద్యం చేయలేదు నేను వ్యవసాయం చేసుకుంటూ సంతోషంతో జీవిస్తున్నాను మీ సత్కారాలు ఏమీ వద్దు అన్నాడు శ్రీముఖ నీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది సంపద కోసం అందమైన స్త్రీ కోసం ఎందరో రాజులు యుద్ధాలు చేస్తారు తమ సైనికులను గుర్రాలను ఏనుగులను బలి ఇచ్చి రక్తం ఏరులై పారిస్తారు అటువంటి అగ్ని పరీక్షలు ఏమీ లేకుండా సునాయాసంగా యువరాణిని భారీగా వస్తుంటే రాజ్యానికి రాజయ్యే అవకాశం కాళ్ళ దగ్గరికి వస్తే తిరస్కరిస్తున్నావు ఇది లోక విరుద్ధం కాదా నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని కాదంటున్నావో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు మత్స్యవల్లభుడు మహారాజా మీరే చెప్పారుగా రాజ్యం కోసం అందమైన యువతల కోసం రాజులు రక్తాలను ఏరులై పారిస్తారని అటువంటి రాజులతో వియ్యం నాకేలా ఒకవేళ మీరు ఉదార బుద్ధితో నాకు అర్ధరాజ్యం ఇచ్చిన మీ కుమారుడు రాజబంధువులు ఊరుకుంటారా పైగా నా వంటి సామాన్యుడిని వివాహం చేసుకుని యువరాణి జీవితాంతం సంతృప్తిగా కాపురం చేస్తుందా రాచరికం మీద సాము ఎప్పుడు ఇరుగుపరుగు రాజులు దండెత్తి వస్తారో తెలీదు బావమర్దులు మీనమామలు మంత్రులు అంతఃపురంలో కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచి ఎప్పుడు చంపుతారో తెలీదు అటువంటి రాచరికపు జీవితం నాకు వద్దు ప్రభు నేను భూమిని నమ్ముకున్న భూమిపుత్రుడను నాకు ప్రశాంతంగా బతకడమే ఇష్టం అన్నాడు శ్రీముఖుడు మత్స్యవల్లభుడు శ్రీముఖుడి అభిప్రాయాన్ని గౌరవించి విలువైన కానుకలిచ్చి విజయపురికి పంపించాడు ఇంతటితో భూమిపుత్రుడు అనే చందమామ కథ సమాప్తం మరొక మంచి కథతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు హ్యావ్ ఎ గ్రేట్ డే ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి